విశాఖ జిల్లా మధురవాడలో యదేచ్ఛగా అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం కళ్ళుండి కబోతులుగా మారుతున్నారు. క్రికెట్ స్టేడియం ఆపోజిట్ లో నేషనల్ హైవే స్థలం కబ్జా అయింది. భారీ కమర్షియల్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ అక్రమ కాంప్లెక్స్ నిర్మాణంతో ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు. డిజిటల్ షాపింగ్ మాల్ పేరుతో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్న స్థానిక నేతలు జీవీఎంసీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.